రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మీకు తెలుసు కదా, ఆయన ఏమన్నాడు తెలుసా? సిగ్గు రావాలండి క్రైస్తవ్యానికి, సిగ్గు రావాలి. క్రైస్తవుని చూస్తే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు తెలియట్లేదు. మన ముందున్నవారు బాగున్నారు లే వాళ్ళని చూసి ధైర్యంగా బ్రతకొచ్చు, మన సమకాలీన మాదిరి బ్రతుకులు వీళ్ళకు ఉన్నాయనే జరిగి కొంత దూరం వీళ్ళ జరిగి వారు పడిపోతున్నారు. ఇతను బాగున్నాడు లే ఇతను చూద్దామనుకునేసరికి ఆయన పడిపోతున్నాడు, ఈయన బాగున్నాడు ఆయన బాగున్నాడు అనేసరికి అందరూ పడిపోతున్నాడు. ఇంకా వెనకొచ్చి ఎవడు నిజం మాట్లాడినా సమాజం ఏమంటుందో తెలిసి వీడెంతకాలమో చూద్దాంలే అంటుంది. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నాడు, ఇదిగో క్రీస్తు చెప్పినట్టుగా క్రీస్తు మాటల ప్రకారం ఒక క్రైస్తవుడు ఉండగలిగితే ఈ ప్రపంచం 2 నిమిషాల్లో మారిపోద్ది అన్నట్టు రవీంద్రనాథ్ ఠాగూర్. క్రీస్తు చెప్పిన మాటల ప్రకారం ఒక క్రైస్తవుడు ఉండగలిగితే ఈ ప్రపంచం 2 నిమిషాలు మారిపోద్ది. నాకు క్రీస్తు అంటే ఇష్టం, క్రీస్తు సుగుణాలంటే ఇష్టం, నేను ఎందుకు క్రైస్తవుడిగా ఉండలేకపోతున్నాను తెలుసా? ఈ క్రైస్తవుని బట్టి అన్నట్టు అనిపించట్లేదండి మనకి. మేధావులు కూడా క్రైస్తవ్యం వైపు ఆకర్షింపబడ్డారు, కానీ క్రైస్తవ్యాన్ని చూస్తే ఎక్కిరిస్తున్నారండి. దేవుని తేజస్సుని మరుగు చేస్తున్నదే మనమే. ఆ రోజు మందసు మధ్యుండేది దేవుని మహిమ, ఈరోజు సంఘం మధ్యనుంటానన్నాడు ఆయన. ఉన్నాడా ఆయన? చంపేశామండి ఆయన్ని. ఆయన ఉంటే ఎలా ఉంటాడో తెలుసా? మనలో సుగుణాలు కనబడతాయి. సమాజం మనల్ని చూసి నడుచుకోవాలనుకుంటుందండి. సమాజం ఏం మాట్లాడుకోవాలో తెలుసా? ఏంటండి వీళ్ళు ఎలా ఉంటారు, అత చక్కటి విలువలు, ఆ చక్కటి విలువలు ఎలా వచ్చాయండి, వారు నమ్ముకున్న దేవుడు అలాంటి వాడండి అని చెప్పుకోవాలి. సేవలో మన వెలుగు దేవుని కొరకే వెలుగుతూ ఆరుతూ ఉండాలి. మనం చెప్తూ పోవచ్చు, ఏమన్నా పోవచ్చు, సేవలో ఆరోగ్యం పోవచ్చు, ఆయుష్ తరిగిపోవచ్చు, కనీసం నీ సొంత పనులు చేసుకోవడానికి కూడా నీకు సమయం లేకపోవచ్చు. సేవలో నీకు ఎన్నో కన్నీళ్ళు ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, మానసికమైన ఒత్తిడి ఉండొచ్చు, ఆకలి దప్పులు ఉండొచ్చు, ఎన్నో మనకు తగులుతుంటే అదే దేవుడి కొరకు దహింపబడడం, ఆరిపోవడం అంటే, బూడిదగా కరిగిపోవడం అంటే అదే. ఎక్కువ మంది సేవకులకి, మంచి మంచి పెద్ద పెద్ద సేవకులకి పాపం షుగర్ అది వచ్చేస్తుంటుంది, చూసారా? లో బీపీ అది వస్తుంటుంది. ఎందుకు? వారి సేవలో నిద్ర లేని లోపం, వారి సేవలో టయానికి భోజనం లేని కాలం, వారి సేవలో ఎన్నో సంవత్సరాలు నిద్రపోరని టయానికి వారు క్రీస్తు పరిచయం దగ్గర నుండి వాళ్ళ ఆరోగ్యాలు దేవుని కొరకు చెడిపోతాయి. అయినా సేవ మానతారా? మానరు. ఆ మధ్య వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది, డాక్టర్ చెప్పాడట మీరు ఎక్కువ మాట్లాడితే ఎక్కువ కాలం బ్రతకరు అని. ఒక బోధకునికి మీరు ప్రసంగాలు చేయడం తగ్గించండి అని. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఉన్నదే ఆయన కొరకు మాట్లాడడానికండి, నన్ను నేను కాపాడుకోవడానికి కాదు, ఆయన కొరకు మాట్లాడుతూనే చచ్చిపోతాను అన్నాడు. అలాగే వెళ్ళాడు వేదిక మీద మాట్లాడుతూ మనిషి అంత మనిషి కొప్పుకూలిపోయి ఆ ప్రసంగ వేదిక మీద చచ్చిపోయాడు. అది సేవ అంటే. డేవిడ్ లివింగ్స్టన్ అని ఒక ఆయన ఆఫ్రికా ఖండానికి చీకట ఖండానికి బోధ చేయడానికి వెళ్ళాడు. ఆయన ఎలా వెలిగిపోయాడు తెలుసా? చాలాసార్లు మేము చెప్పాను, దేవుని కొరకు ఈ కుడి భాగాన్ని అంతా పోగొట్టేసుకున్నాడు మొత్తం, ముళ్ళు వలన, పాము కాటు వలన, ఈ చెయ్యి పోయి మొత్తం ఈ ఎడమ భాగం అంతా ఆయనకి పనిచేయడం మానేసింది. అయినా సేవ చేయడం మానలేదు. చివరికి ఎలా అయిపోయాడు తెలుసా? ఆయన సేవ చేస్తున్నప్పుడు ఆఫ్రికా ఖండంలో అంటే ప్రకృతి ఆరాధకులు ఎవరు దేవుణ్ణి నమ్మరు అండి. అసలు ఏ దేవుడు వారికి తెలియదు. అలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి సహవాసులు కూడా ఎవరు లేరు. ఒకరోజు వాళ్ళ భార్య చచ్చిపోయింది. సేమ్ విలియం కేరీ జీవితంలో ఏం జరిగిందో ఆయన జీవితంలోనే అదే జరిగింది. ఒకరోజు తన భార్య చనిపోతే కనీసం అంత్యక్రియలు చేయడానికి సపోర్ట్కి ఒక మనిషి కూడా లేడు తెలుసు ఆయనకి. ఒక్క మనిషి తన భార్యను తానే మూసుకుని పోయి భుజాల మీద వేసుకొని పోయి తానే గొయ్యి తవ్వి తానే మట్టిని పక్కకు తొలగించి తానే తన భార్యని కప్పెట్టి ఆ గోతి ముందు మోకాలేసి నేను రాజీ పడిన ప్రభు అని సేవ చేసి ఇక్కడి నుంచి వెళ్తానన్నాడు కన్నీళ్లతో. అలాంటి కొవ్వొత్తులు ఆయనకు కావాలి. సేమ్ విలియం కేరీకి అలానే జరిగిందండి. ఆ రోజు ఆ డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండాన్ని మోకాలేసి తన భార్యను పోగొట్టేసుకున్న కనీసం అంత్యక్రియలు చేయడానికి తనకు సహాయకంగా ఒక్కరు కూడా లేరు.
తన భార్యను తన చేతులతోనే కప్పెట్టుకున్నాడు. ఒంటరైపోయినా పర్లేదు ప్రభువా, నా అవయవాలు పనిచేయకపోయినా పర్లేదు, ఈ స్వరాన్ని నీ కొరకే వాడతానన్నాడు. దట్ ఈజ్ డేవిడ్ లివింగ్స్టన్. విలియం మెక్కరీ తెలుసు కదా, మన కలకత్తా రాష్ట్రానికి వచ్చి బెంగాల్ అంటారు దాన్ని, ఆ బెంగాల్ ప్రాంతానికి ఆయన వచ్చి కొడుకును బాగొట్టేసుకున్నాడంటే, అప్పటికే వాళ్ళ భార్య చెప్పేదండి, ఇక్కడ వాతావరణం బాగాలేదండి, ఈ దోమలు కుడితే మనకి వ్యాధులు వచ్చి చచ్చిపోతాం అని చెప్పింది. నిజంగా నాకు దోమ కుట్టింది, కొడుకు జ్వరంతో చచ్చిపోయాడు. చిన్న కొడుకు ఉన్నాడులే అని ఓదార్పు ఉన్నప్పుడు వాడు చచ్చిపోయాడు. తన భార్య పిచ్చిదైపోయిందంటే, నేను వద్దు వద్దన్న ఈ ప్రాంతానికి మీరు తీసుకొచ్చారు, దేవుని సేవ అక్కడుండి కూడా చేయొచ్చు, మీరు ఎక్కడికే ఎందుకు తీసుకొచ్చారు, ఈ లండన్లో ఉండి మనం సేవ చేయలేమా, నీకు తెలియదు తల్లి, ఈ అనారకులను ఈ అనామకులైన వీరిని మనం వెలిగించి వెళ్ళాలి ఇక్కడ నుండి. ఈ ఇండియాకి బైబిల్ లేదు, ఇండియాలో బైబిల్ లేదు, బైబిల్ని నేను తర్జుమా చేసేంతవరకు ఇక్కడి నుంచి కదలను అన్నాడు మహానుభావుడు. 40 భాషల మార్గం మధ్యలో నేను నేర్చుకొని, ఆ తర్వాత కొన్ని సంస్కృతులు నేర్చుకుని ఇక్కడుండి తర్జుమా చేస్తున్నప్పుడు, ఓ పక్క కొడుకుకి అనారోగ్యంతో చచ్చిపోయాడు, మరో పక్క లేనిపోయిన రోగాలు తన ఇంటిని గృహాన్ని దర్శిస్తున్నాయి. కొడుకు చనిపోయిన వార్త విన్న వెంటనే భార్య ఏమైపోయింది తెలుసు, అల్లారు ముద్దుగా పెంచుకున్న భార్య కొడుకు చనిపోయిన వెంటనే పిచ్చిదైపోతుందండి, దెబ్బతినేసింది మైండ్, తట్టుకోలేకపోయాడు. వెంటనే అప్పటికే తర్జుమాలు కూర్చున్నాడు, పోయి తర్జుమాలు కూర్చున్న ఆయనకు వార్త వచ్చింది, మీ భార్య వింత వింతగా అరుస్తుంది అయ్యా అని. వెళ్ళేసరికి నువ్వెవరని కూడా అడిగింది ఇలియం కేరండి, అండ్ ఎవరైనా ఏం చేస్తామండి, వెంటనే అక్కడ నుండి బట్టలు సర్దుకుని మన కుటుంబాన్ని తీసుకుని మన స్వగ్రామానికి మనం వచ్చేస్తాం, మన సొంత దేశానికి మనం వచ్చేస్తాం. విలియం కెరీ ఏమన్నాడు తెలుసా, చావైనా రేవైనా ఇక్కడే అన్నాడు. అక్కడే ఉండిపోయాడండి మహానుభావుడు. అక్కడ ఉండిపోయి తన చివరికి మెంటల్గా డిస్టర్బ్ అయిపోయిన తన భార్య అలానే ఉంటూ, ఒక పక్క తన భార్యను చూసుకుంటూ, మరో పక్క తర్జుమా చేస్తూ, మరో పక్క సేవను ఘనంగా జరిగిస్తూ, మరో పక్క సేవలో మానసికమైన ఆనందం ఆయనకి లేకపోయినా, అది కరువు అయిపోయినా, నిద్ర లేకపోయినా, ఆ తర్జుమా చేస్తూ 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 ఉండగా తర్జుమా చేసిన కాపీలు ఒకరోజు ఆ గ్రంథాలయం అనుకోనిన గడియల్లో అగ్నికి ఆహుతి అయిపోయింది. ఏదో నిప్పు షార్ట్ సర్క్యూట్ ఏదైంది, కాలిపోయింది వెంటనే. ఓ పక్క భార్య, మరో పక్క కళలు కాలిపోతున్నాయి, దేవుని కొరకు తర్జుమా చేసినవి. ఎటు పోవాలి ఏమీ తెలీదు, అటు ఇటు పరుగులు తీశాడు పరుగులు తీశాడు, మరలా పూనుకున్నాడు, మరలా నేను తర్జుమా చేస్తానని. రాసినవన్నీ కాలిపోయాయండి, మరలా తర్జుమా చేయడం ప్రారంభించాడు. ఇడుగులాంటి వార్త ఏంటో తెలుసా, నీ భార్య చచ్చిపోయింది అయ్యా అన్నారు. నీ భార్య చచ్చిపోయింది అయ్యా అనగానే ఏమయ్యాడు తెలుసా, మరలా డేవిడ్ లివింగ్స్టన్ జీవితంలో ఏం జరిగిందో ఈయన జీవితంలో అదే జరిగింది. తన భార్యను తానే కప్పెట్టుకున్నాడు తీసుకెళ్ళి, ఎంత విచిత్రం చూడండి. తన కొడుకును పోర్చడానికి ఎవరు రాలేదు, తన భార్యను పోర్చడానికి ఎవరు రాలేదు, ఆయనే పెరటలోనికి పోయి తన భార్యను తన చేతులతో కప్పెట్టి మరలా వచ్చాడు ఇంటికి. అప్పుడైనా లండన్ వెళ్ళిపోవడానికి అనుకుంటున్నారా, మరలా గ్రంథాల ముందు కూర్చుని తర్జుమా చేశాడు. ఇట్టివారు దేవునికి చాలా అవసరం. ఇంకా ఉన్నారు అలాంటి మిషనరీస్ దేవుని కొరకు, మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఏదో ప్రేక్షకులుగా వస్తాం వెళ్ళిపోతాం. యోహాన్ లాంటి వారు, డేవిడ్ లివింగ్స్టన్ లాంటి వారు, విలియం కెరీ లాంటి వారు మహా మిషనరీ సేవా విధానం హారిపోకూడదు. మన కుటుంబం అతలాకుతలం అయిపోయినా, మన కలలన్నీ కాలిపోయినా, దేవుని కొరకు మనం వెలుగుతూ హారిపోతూనే ఉండాలి. అలాంటి వారు ఆయనకి కావాలి.